యోహాను సువార్త 14:16 చూద్దామండి. నేను తండ్రిని వేడుకొందును, మీ యొక్క ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. అయితే నేను పాపం చేస్తే పరిశుద్ధాత్ముడు నా దగ్గర నుండి వెళ్ళిపోతాడు, పాపం చేస్తే పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోతాడు, అటువంటి అనుమానం ఎవరికైనా ఉందండి ఇక్కడ? నేను చేస్తే వెంటనే నాలో నుండి వెళ్ళిపోతాడు అనే అనుమానంతో చాలామంది ఉన్నారు. కానీ దేవుడు ఇక్కడ అంటున్నాడు, ఆయన చెప్పేది ఏంటి తెలుసా అండి, పరిశుద్ధాత్ముడే మనల్ని ఒప్పింపజేస్తాడు, పరిశుద్ధాత్ముడే మనల్ని పరిశుద్ధపరుస్తాడు, పరిశుద్ధాత్ముడే మనకి మన పక్షాన విజ్ఞాపన అంటే మనం ఎలాగ ప్రార్థన చేయాలో నేర్పిస్తాడు, విజ్ఞాపన నేర్పిస్తాడు. ఆ పరిశుద్ధాత్ముడు నాలో నుండి వెళ్ళిపోయాడు అనే ఆ కలవరం మీలో ఉందా? అటువంటి భయం మీలో ఉందా? నా దగ్గర పరిశుద్ధాత్ముడు లేడు అందుకే నేను పాపం చేస్తున్నాడు, నాలో పరిశుద్ధాత్ముడు లేడు అందుకనే నేను నా జీవితం పైన నాకు సెల్ఫ్ కంట్రోల్ లేదు అని అంటే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అందుకని మీకు కనీసము ఆ కన్విక్షన్ అయినా కలుగుతుంది, అర్థమవుతుందండి? అది ఒకలాంటి ఆ పశ్చాత్తాప హృదయం కలుగుతుంది కదా. ఎందుకు అని అంటే అది పరిశుద్ధాత్ముడు కలిగింపజేసేది, అది పరిశుద్ధాత్ముడు ద్వారానే. మనం అనుకుంటూ ఉంటాం, అపవాది చెప్తుంటాడు, నీలో పరిశుద్ధాత్ముడు లేడు, పరిశుద్ధాత్ముడు ఉంటే నువ్వు ఇలాగ ఉంటావా, పరిశుద్ధాత్ముడు ఉంటే నువ్వు ఇలాగ మాట్లాడతావా, పరిశుద్ధాత్ముడు ఉంటే నువ్వు ఇలాగ ప్రవర్తిస్తావా అని ఎన్నోసార్లు నాకు చెప్పాడండి, ఎన్నోసార్లు నాకు. ఇది సూటిగా ఒక మనిషి చెప్తున్నట్టు, మనమందరం సర్వసాధారణమే కదండి. కోపం వచ్చినప్పుడు దర్ సో మెనీ టైమ్స్ వి లూజ్ కంట్రోల్, వెంటనే అపవాది వస్తాడు తెలుసా, వచ్చి నువ్వేంటి పెద్ద బోధిస్తున్నావు, నువ్వు పెద్ద భక్తురాలనుకుంటున్నావు, నువ్వు ఇది అంటున్నావు అది అంటున్నావు, ఏది నీ సెల్ఫ్ కంట్రోల్ ఏది, నువ్వు అనుకుంటున్నావా నీలో పరిశుద్ధాత్ముడు లేడు. మళ్ళీ వాడే చెప్తాడు, ఏంటి తెలుసా, నీలో దురాత్మ ఉన్నాడని చెప్తాడు, వాడే చెప్తాడు. మళ్ళీ అప్పటికి అప్పుడు నేను గద్దించి నేను జోక్యం చేసుకుని, నో ఐ నో మై గాడ్ స్పిరిట్ లివ్స్ ఇన్ మీ, పరిశుద్ధాత్ముడు నాలో ఉన్నాడు అని నాకు నిశ్చయత ఉంది, నేను ఒప్పుకున్నాను, నేను పశ్చాత్తాపడుతున్నాను, నన్ను ఒప్పింపజేస్తున్నాడు అంటే అది పరిశుద్ధాత్మ కార్యం కాదా అని అంటున్నాడు. అందుకని యోహాను సువార్తలో అదే అధ్యాయంలో 26 చూద్దామండి. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. ఎల్లప్పుడు ఉంటాడంట, మీరు చెప్పండి ఒక్కసారి, ఎప్పుడు కూడా ఉంటాడంట పరిశుద్ధాత్ముడు. నమ్మిన వారు హల్లెలూయా చెప్తారా అండి? దావీదు ప్రార్థన చేస్తాడు పాపం చేసిన తర్వాత, ఆ పాపం చేసిన తర్వాత ఆ పశ్చాత్తాపంలో నడిపించింది ఎవరంటారు మీరు, ఎవరంటారు? పరిశుద్ధాత్ముడు కాదా? ఆయన అందుకని అంటాడు, ఆయనకి తెలుసు పరిశుద్ధాత్ముడు లేకపోతే ఒకరి జీవితం ఎలాగ పతనం అవుతుందో, ఎలాగ నాశనం అవుతుందో తన ముందే చూస్తాడు కదా సౌలు రాజుని. ఏ రీతి ఎప్పుడైతే దేవుని ఆత్మ ఆయనని విడిచిపెట్టిందో వెంటనే దురాత్మ ఆయనను ఆవరించి ఆయన జీవితం మొత్తము నాశనం చేశాడు. కాబట్టి డేవిడ్ న్యూ వెరీ వెల్, ఐ డోంట్ వాంట్ టు బి అనదర్ సౌల్ లార్డ్, మరొక సౌలుగా నేను మారద్దయ్యా, మరొకరుగా నేను మారద్దు, ఆ పరిశుద్ధాత్మ నీ పరిశుద్ధాత్ముని నా యొద్ధ నుండి దయచేసి తీసేయద్దయ్యా, ప్లీజ్ లార్డ్, ఈజ్ లిటరలీ బెగ్గింగ్ గాడ్. ఈరోజు మనం కూడా అడుగుతూ ఉంటాం, దేవా దయచేసి నీ ఆత్మ నా దగ్గర నుండి తీసివేయద్దయ్యా. ఆ ప్రేరేపణ కలుగుతుందంటే అది పరిశుద్ధాత్ముడు చేసే కార్యం. సో ఈరోజు మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, మీరు నమ్మాలి, నన్ను విడిచిపెట్టాడు నా దేవుడు, హీ విల్ స్టే విత్ యూ ఫర్ ఎవర్. సో క్యాన్సిల్ ఆల్ ద కాండమ్నేషన్స్, అపవాది పెట్టే అన్ని భయాల నుండి దూరంగా వెళ్ళిపోండి. నో ఐ డోంట్ బిలీవ్, మై గాడ్ ఇస్ ఇన్సైడ్ మీ చెప్తారా, మీరు ఇప్పుడు నోరు విప్పి చెప్తారా, నా దేవుడు నాలో ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు నాలో నివసిస్తున్నాడు అని బిగ్గరగా గంభీరంగా చెప్తారా అండి? ఇంకా గంభీరంగా చెప్తారా, పరిశుద్ధాత్ముడు నాలో నివసిస్తున్నాడు, ఇది ఈ శరీరము దేవుని ఆలయం చెప్తారా, నా దేహము దేవుని ఆలయము. Nobody has any place, nobody has any authority over me. Dare to believe the good things that the Holy Spirit has told you. Nammataniki viswasinchadaniki meeru sahasinchalanta, sahasinchalanta, because not everybody can believe andi. Mana paristhulo kettu devudichina vaagdanam okettu parishuddhaatmudu bayalparustunadu mana jeevitham mana bhavishyattu anta kuda okettu unnatlayite mana paristhulu manni ikkada unchutadu. మన పరిస్థితులు ఇలాగున్నప్పుడు మీరు చెప్పగలుగుతారు, నా పరిస్థితులు అసలు దేవుడు కార్యం జరిగించగలుగుతారా, నేను ఇప్పుడు ఎదుర్కొంటున్న ఈ శ్రమలు అసలు దీని నుండి విడుదల ఉంటుందా? కానీ గాడ్ ఈజ్ ఆస్కింగ్ యూ టుడే, మీరు నమ్మటానికి సాహసం, కెన్ యూ డేర్ టు బిలీవ్ దట్ గాడ్ ఈజ్ వర్కింగ్ ఆన్ యువర్ బిహాఫ్? డూ యూ డేర్ టు బిలీవ్? కెన్ యూ డేర్? ఎన్ని వచ్చినా ఎన్ని అన్నా ఎంతగా తెగించి మరి నేను తెగిస్తానయ్యా, దేవుని కోసం తెగించండి, విశ్వాసం కోసం తెగించండి, నమ్మటానికి ఆయన కోసము తెగించండి, తెగించండి. నేను అబద్ధాలు నమ్మను, నేను అపవాది పెట్టి డిస్కరేజ్మెంట్ నుండి నేను విడుదల పొందుకుంటాను, నేను నమ్మను,
చూడండి, దేవుని చెప్పిన మాటలే మనకి నమ్మటానికి అంత అసాధ్యంగా ఉంటే వై ఆర్ వి ఈవెన్ పుట్టింగ్ అబౌట్ ద ఈవిల్ థాట్స్ కదండి. దేవుడు అంత శ్రేష్టమైన మాటలు మనకి చెప్తూ ఆ గిద్యోన్ అంత బలహీనంగా ఎంతో దీన వంశం నుండి వచ్చిన గిద్యోన్ని దేవుడు ఏమన్నాడంట, ఏమని పిలిచాడంట, పరాక్రము గల బలాద్యుడ. గిద్యోన్ నమ్మలేదు, మనలాగనే అపవాది మనల్ని ప్రేరేపిస్తున్నలాగనే దేవుడు అంటున్నాడు, నేను నిన్ను పరాక్రమం కలిగిన బలాద్యుడిగా చూస్తున్నట్లయితే ఈయన అంటాడు, దేవా నేను ఏ పాటి వాడినయ్యా, నా వంశం ఎంత చిన్నదయ్యా, నేను అందరికంటే చిన్నవాడినయ్యా. డిస్కరేజ్మెంట్ స్పిరిట్ విల్ నాట్ లెట్ గాడ్స్ వర్క్ హ్యాపెన్ ఇన్ అస్. బట్ స్టిల్ గాడ్, అయినప్పటికీ దేవుడు ఎంత పేషెంట్ అండి. ఈరోజు మన జీవితంలో కూడా యూ హ్యావ్ టు అండర్స్టాండ్, గాడ్ అండర్స్టాండ్స్ మనం ఈ సీజన్లో, ఈ కాలంలో, ఈ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు దేవుడు అర్థం చేసుకుని మన వెనకాల నిలబడి పేషెంట్గా వెయిట్ చేస్తున్నాడంట. చేతులు అంతా కట్టుకొని, ఎప్పుడు ఈ బిడ్డ దీని నుండి బయటకు వస్తాడు, ఎప్పుడు ఈ బిడ్డ దీని నుండి బయటకు వస్తాడు, ఐఎమ్ హియర్ రైట్ హియర్ నెక్స్ట్ టు హిమ్, ఐఎమ్ రైట్ హియర్ బిసైడ్ హర్, నేను పక్కనే ఉన్నాను, వీరు దీని నుండి ఎప్పుడు బయటకు వస్తారా అని పేషెంట్గా వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది కేవలం ఒక సీజన్ మాత్రమే, కానీ దాన్ని ఎదిరించకపోతే అది శాశ్వతంగా మనలో నివసిస్తుంది. ఆ కృంగుదల అనే ఆత్మ, ఆ నిరుత్సాహం అనే ఆత్మ శాశ్వతంగా నివసించడానికి మనల్ని దాడి చేస్తుంది. కానీ ఎదిరిస్తే గాడ్ ఇస్ సేయింగ్, నేను పరాక్రమం కలిగిన బలాద్యుడా నేను పిలుస్తున్నా, యు మైటీ వారియర్ అని పిలుస్తున్నా. నువ్వేమో నీ గురించి అలా ఆలోచిస్తావేంటి, నీ కుటుంబం చూసి నేను ఎన్నుకోలేదు, నువ్వు ఎటువంటి వంశం నుండి వచ్చావు, ఈ మధ్య మన భాషలో చెప్పాలంటే నువ్వు ఏ కులం నుండి వచ్చావు, నువ్వు ఎంతకాలం అయింది దేవుని నమ్ముకొని, నువ్వు నీ ఒట్టి 2 సంవత్సరాలే అయింది కదా నమ్ముకొని దేవుణ్ణి, నేను ఎంత సీనియర్, నువ్వు జూనియర్, అవి కాదండి దేవుడు చూసేది. ఈరోజు ఈ స్టిల్ కాలింగ్ అస్, ఐ ట్రస్ట్ యూ, ఐ లవ్ యూ, యు ఆర్ అ మైటీ వారియర్, పరాక్రమం కలిగిన బలాద్యుడా, బలాద్యురాలా అని పిలుస్తున్నాడండి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కెన్ యూ రిసీవ్ ఇట్? అంగీకరిస్తారా? అవును, నా దేవుడు నా కోసం వేచి ఉన్నాడు. అవును, నా దేవుడు పేషెంట్గా నా కోసం వేచి ఉండి హీస్ టెలింగ్, డోంట్ లెట్ దిస్ ఓవర్టేక్ యూ. ఈ నిరుత్సాహం, ఈ నిరాశ అని దురాత్మని మీరు ఏ మాత్రం ఎంటర్టైన్ చేయకండి. అపవాది దేవుడు చెప్పే ఆ మాటలు నమ్మకుండా మనం అంటాము, వీడు చెప్పేదే కరెక్ట్, అవును కదా, అవును కదా అని వాడు మనలో చూపిస్తున్న లోపాలని మనం అంగీకరిస్తున్నాం, దాన్ని ఎన్హాన్స్ చేస్తున్నాం, దానికి డబ్బులుగా మనం ఇంకా యాడ్ఆన్స్ చేస్తున్నాము. కానీ దేవుడు చెప్పిన మాటలకి మనం ఎందుకు యాడ్ఆన్ చేయకూడదు? చాలామంది అంటారు, వీ కెనాట్ లవ్ అవర్ సెల్ఫ్, అది దేవునికి విరుద్ధం, మీకు మిమ్మల్ని మీరు ఉపేక్షించుకోండి అని దేవుడు అన్నాడు. కరెక్టే, మీ సెల్ఫ్ని మీరు సిలువెత్తుకుని నడవండి, మిమ్మల్ని మీరు డినై యువర్ సెల్ఫ్. అంటే డినై యువర్ సెల్ఫ్ అని అంటే చాలామంది అనుకుంటారు, నేను అంటే నాకు ఇష్టము లేదు, నా వే ఆఫ్ టాకింగ్ బాగోదు, నాది ఇది బాగోదు, నేను ఇది, నా పర్సనాలిటీ ఫెయిలియర్, దీనా అండి దేవుడు అన్నది? మిమ్మల్ని మీరు ఉపేక్షించుకోండి అంటే మీ ఆశలు, మీరు ఇవన్నీ చేస్తానని అనుకుంటున్నారు కదా, మీ చిత్తం అన్నీ ఉపేక్షించుకోవాలి, అది ఉపేక్షించుకోవడం. మీ పర్సనాలిటీని హేట్ చేయమని చెప్పలేదండి దేవుడు, అది చాలా మిస్ఇంటర్ప్రేట్ అయిపోయింది. అంటే మనం పనికి రాని వారము, మనకేది చాత కాదు, మనకేది రాదు అని ఈ రీతిగా, అది దట్ ఈస్ కాల్డ్ ఫాల్స్ హ్యూమిలిటీ, తప్పైన దీనత్వం, అది తప్పుగా కనబడే దీనత్వం, అది చాలా తప్పు. అది వీ కెనాట్ రిసీవ్ ఎనీథింగ్ ఫ్రమ్ గాడ్, ఇఫ్ దట్ ఈస్ డెఫినెట్లీ ఫాల్స్ హ్యూమిలిటీ. గాడ్ ఈస్ నాట్ ఆస్కింగ్ అస్ టు హేట్ హూ వీఆర్, హేట్ అవర్ పర్సనాలిటీస్. గాడ్ మేడ్ అస్, దేవుడు మనల్ని సృష్టించాడు ఆ రీతి. దేవుడు అనేది ఏంటిదంటే, నీ చిత్తానికంటే ముందుగా నా చిత్తం పెట్టు, నీ ఇష్టానికంటే ముందుగా నా ఇష్టం పెట్టు, దాన్ని ఉపేక్షించుకోవడం అంటే, దాన్ని మనల్ని మనం ఉపేక్షించుకోవడం. మనము తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఇఫ్ యూ కెనాట్ లవ్ యువర్ సెల్ఫ్, మనల్ని మనము ప్రేమ అంగీకరించ, నాట్ ఫర్గెట్ అబౌట్ లవింగ్ యువర్ సెల్ఫ్, అసలు మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకోము, నేను వేస్ట్ అండి, నేను అట్టర్ వేస్ట్, నేను అట్టర్ ఫెయిలియర్ అని ఈ మాటలు మీలో వస్తున్నాయా? దురాత్మ మీ జీవితంలో ఎంతగానో చోటు తీసుకోండి, వెంటనే బెదిరించండి, వెంటనే ఎదిరించండి, పారద్రులండి, వాటి దగ్గర నుండి పారిపోండి. మనము మనల్ని ప్రేమించుకుంటూ అంటే, వెన్ వి అగ్రి, అవును నా పర్సనాలిటీ ఇదే, దీని నుండి నేను ఎలాగ బెటర్ అవ్వగలుగుతాను, దీని నుండి నేను ఎలాగ ముందుకు వెళ్ళగలుగుతాను, నా తప్పులు లోపాలు సరి చేసుకుంటూ ఎలాగ ముందుకు వెళ్ళగలుగుతాను. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ యువర్ సెల్ఫ్, నేను అవును ఇలా ఉన్నాను, కానీ ఐ కెన్ డూ బెటర్, కానీ అంత మాత్రాన నేను యూజ్లెస్, నేను ఫెయిలియర్, నా వల్ల చాత కాదు అని ఈ మాటలు వస్తున్నట్లయితే, దయచేసి ఈ రోజు నుండి నాకు ఒక ఒప్పందము, ఒక వావ్ చేస్తారండి. ఈ రోజు నుండి ఆ మాటలు నా నోట్ల నుండి రాదు అని చెప్పిన వారు అంగీకరిస్తున్న చేతులైతే హల్లెలూయా చెప్తారా? దేవుడు చూస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు. మరొక్కసారి రూఢిగా చెప్పగలుగుతారా? మీ ఒప్పందం మర్చిపోవద్దు. ఈ రోజు నుండి నేను నాకు విరుద్ధంగా, లేకపోతే డిస్కరేజ్మెంట్ వర్డ్స్, డిస్కరేజింగ్ వర్డ్స్ అగేన్స్ట్, ఫర్గెట్ అబౌట్ ద హోల్ వరల్డ్. మనం అందరిని ఎంతో మెచ్చుకుంటాం, కానీ మన వరకు వస్తే, మన దగ్గరకు వస్తే, నా వల్ల కాదు, నా వల్ల చాత కాదు, నేను ఏం చేయలేను, ఐ డోంట్ నో వాట్ ఈస్ హ్యాప్నింగ్
అనే ఈ స్పిరిట్ని, ఈ ఆత్మని మనల్ని ఎంటర్టైన్ చేస్తున్నాం. కాబట్టి బిలీవ్, డేర్ టు బిలీవ్ ద గుడ్ థింగ్స్ దట్ ద హోలీ స్పిరిట్ హ్యాస్ టోల్డ్ యూ.